హై వ్యూస్. మెగా ఫ్యామిలీ అంటే యూత్కి కావచ్చు లేదా పెద్దవారికైనా కావచ్చు కాక ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కానీ దిక్కుమారిన కొంతమందికి, నీచమైన రాజకీయాలు చేసే ఇంకొంతమందికి మాత్రం ఎక్కడో కుళ్ళు, అసూయ, ద్వేషం, దీంతో ఎప్పుడెప్పుడు బురద తల్లుదామని చెప్పి చూసే ప్యాచ్. అందులో ప్రస్తుతం వైసీపీలు ముందు వరుసలో ఉంటా ఉన్నారు. పేరుకే చిరంజీవి గొప్ప అంటూ ఉంటారు, కానీ ఓవరాల్గా పాపం ముగ్గురు అన్నదమ్ములని, చిరంజీవిని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగభూమి కావచ్చు అని అంటూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీని అంటూ ఉంటారు. అందులో మొన్న మధ్య రోజా ఏకంగా ఆ ముగ్గురు అన్నదమ్ములు అసలు అంతే, ఎవరికి ఏం సాయం చేసింది లేదు, అందుకే వాళ్ళు ఓడిపోయారంటూ గొరాత గొరగా మాట్లాడితే మెగా ఫ్యాన్స్ పిచ్చ పిచ్చగా తిట్టారు. ఈవెన్ జబర్దస్త్లు ఆమె చేత గొప్పలు పొందినటువంటి బ్యాచ్, ఆమె కాళ్ళకు మొక్కినటువంటి బ్యాచ్ సైతం గట్టిగా క్లాసులు పీకారు. ఇక దాంతో లేదు లేదు అంటూ ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం ఏదో చేసినట్టున్నారు ఆమె. ఆ తర్వాత ఐ థింక్ పవన్ కళ్యాణ్ అమ్మగారికి ఏదో క్షమాపణ చెప్పేసి పవన్ కళ్యాణ్ మాత్రం యాస్ట్రిక్ ఏదో అంటూనే అంటూనే ఉన్నారు. ఈ క్యూ మూమెంట్లో అల్లు అరవింద్ ఓ రకంగా ఇండైరెక్ట్గా వైసీపీకి గట్టి మాస్ వార్నింగ్ ఇచ్చేశాడు. మీరు మెగాస్టార్ సినిమాలు చూసి అభిమానులు అయ్యారు, నేను ఆయనతో సినిమాని తీసి అభిమానులు అయ్యా. బోలా శంకర్ సంత ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు మీరు ఆల్రెడీ చాలామంది చూశాను, నేను జస్ట్ రెండు మూడు మాటలు చెప్పి ఆ తర్వాత నా వర్షన్ నేను చెప్తా. ఆయన అన్నదేంటి, సక్సెస్ అలా కొత్త కాదు, బ్లాక్ బస్టర్లు కొత్త కాదు, హిట్లు కొత్త కాదు, ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు తీస్తున్నాడు, చూస్తున్నాం, నేను నిర్మాత కాబట్టి నేను సినిమాలు తీస్తా అంతే. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆయన మీద ఉన్న నా అభిమానం ఏంటో మీకు తెలియాలి. 12 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నా, ఆయన మీద వేసిన అపవాదం ఏదైతే ఉందో, ఆయన చేయనటువంటి పనిని ఆయన చేశాడంటూ ఆయనకి మచ్చ తెచ్చే విధంగా ఎవరైతే ప్రవర్తించారో 12 సంవత్సరాలు పోరాడి మరి వాళ్ళని జైలుకి పంపా, నేను తగ్గలా అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా చిరంజీవి గారికి సంబంధించి వీరాభిమానులను చెప్తూనే మెగా ఫ్యామిలీ జోలికి ఎవరైనా కనుక వస్తే, తప్పుగా మాట్లాడితే, ఇష్టం వచ్చినట్లతో నోరు జారితే ఎంత దూరమైన వెళ్తా లోపలేస్తా అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పేశాడు. అలా పవన్ కళ్యాణ్ విషయంలో ఖచ్చితంగా ఆయన జోక్ ఇచ్చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ ప్రజారాజ్యం అప్పుడు ఆయన మొత్తం ముందుండి చూస్తున్నాడు కాబట్టి, జనసేన విషయంలో ఆయన అంత దూరంగా ఉంటున్నాడు కాబట్టి ఎవరికి తెలియపోవచ్చు. కానీ ఫ్యామిలీ పరంగా అన్నప్పుడు ఆల్మోస్ట్ అల్లు అరవింద్ గారు అన్నీ కూడా చక్కబెడతా ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. ఇంతగా ఎవర్రా బ్యాచ్ అంటే జీవిత అండ్ రాజశేఖర్. సో ఈ జీవిత రాజశేఖర్ అప్పుడు ఏం చేశారు, 2011 ఆ సమయంలో జగన్ మెప్పు పొందాలనో, లేదు అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మెప్పు పొందాలనో, లేదన్నప్పుడు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఇమేజ్కి డ్యామేజ్ చేద్దామనో, మొత్తానికి ఏమన్నారు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా వచ్చిన రక్తాన్ని బయట ప్రైవేట్గా అమ్ముకుంటూ ఉన్నారు, క్యాష్ చేసుకుంటూ ఉన్నారు, వీళ్ళెక్కడ సామాజిక సేవ చేస్తానని చెప్పేసి అన్నారు. అవి ఎంత ఘోరంగా సమాజం మీద ఎఫెక్ట్ చూపించాయంటే, ఈ వీడియో చూస్తున్న వల్ల చాలామంది ఉంటారు కాబట్టి మీ రిలేటివ్స్ని కూడా అడిగి చూడండి, ఆ మూమెంట్లో చాలామంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఇవ్వడానికి రాలా, ముందుకు రాలా, ఫ్యాన్స్ కూడా రాలా. నిజంగా అప్పుడు పాపం వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు, హాస్పిటల్ టైఅప్లు కావచ్చు, ఎవరైనా అవసరం ఉంటే పాపం బ్లడ్ అయ్యే కావాలయ్యా, మా మనిషికి వచ్చినప్పుడు అక్కడ బ్లడ్ లేకపోవడం, ఎన్నో సమస్యలు పాపం. అగైన్ ఇంకా దాన్ని ఓవర్కమ్ చేసి మరలా ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి చివరికి ఇంక ఎట్టకేలకు వాళ్ళ క్రెడిబిలిటీని కాపాడగలిగినారు. కారణమైనటువంటి వాళ్ళని వదలకూడదు కదా, సో పర్యవేక్షణ కేసు వేశారు, అన్ని ప్రూఫ్లు చూపెట్టారు, వాళ్ళ అవతలలో ఏం చూపెడతారు చూపించమనండి అన్నారు. ఏముంది, మన నాంపల్లి కోర్టులో ఏమైంది, 1 సంవత్సరం జైలు శిక్ష అండ్ 5,000 రూపాయలు జరిమానా సమయంతో విధించున్నారు. ఇది లోయర్ కోర్టు కదా, మేము జిల్లా కోర్టుకి వెళ్తాము, బాబు ఆ జరిమానా అయితే మేము కడతామయ్యా అని చెప్పేసి జీవిత అండ్ రాజశేఖర్ రావు అన్నారు. బట్ ఇప్పుడు మరలా జిల్లా కోర్టుకి వెళ్ళారు, నేను మొన్న కూడా చెప్పున్నా జిల్లా కోర్టులో కూడా కొంచెం టైం పట్టిద్ది, కానీ ఖచ్చితంగా వీళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పేసి కోర్టు ఒకవేళ మరలేదని పెనాల్టీ వేస్తేనో, లేదన్నప్పుడు ఇంకేదైనా శిక్ష విధిస్తే దానికి ఓకే అంటేనో ఓకే, అదర్వైజ్ మరల గట్టిగానే శిక్ష పడే అవకాశం అయితే ఉండొచ్చు. ఇప్పుడు అల్లు అరవింద్ చెప్పిన దాని ప్రకారం ఏంటి, వెనక తగ్గనన్నాడు, ఇంకా తగ్గేది లేదన్నాడు, ఎందరోనా వెళ్తా అన్నాడు, లోపల లేపిస్తా అంటున్నాడు. సో ఇప్పుడు నేను చెప్తుంది కూడా అదే గుర్తుంచుకోండి, నోరుంది కదా అని ఇష్టం వచ్చిన మాట్లాడటం, స్మార్ట్ ఫోన్ లేదని చెప్పేసి వీడియో చేసి పెట్టేయటం, లేదా కింద కామెంట్లు పెట్టేయటం, ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో లేదంటే ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామో ఇంకెక్కడైనా కావచ్చు కాక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టినా
వీడియోలు పెట్టినా బహిరంగ ఇష్టరీతిగా మాట్లాడినా అవన్నీ కూడా రికార్డెడ్ అన్నమాట. అవన్నీ కరెక్ట్ వేలో కనుక సేకరించి తీసుకెళ్ళి కోర్టులో కనుక కేసు వేస్తే పరినష్టం కేసు తట్టుకోలేరు మీరు. ఇక మీద అలా కొంచెం కుదురుగా ఉంటున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా కావచ్చు కాక, జనసేన ఎవరైనా కావచ్చు కాక, మనం మనుషులు రా నాయన. కుక్కల్లాగా జంతువులాగా అరుచుకుంటూ ఉంటే అట్లా, మీద కూడా పోట్లాడుకుంటూ ఉంటే అట్ట, బుర్రండ్లా నోరండ్లా, మాటలతో మాట్లాడుకుందాం, బుర్రతో ఆలోచిద్దాం. సో అంతిమంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది అంతే, ఎవరన్నా కానీ తొందర పడితే మాత్రం ఈశ్వరం ఉపేక్షించేది లేదు, తీసుకెళ్ళి లోపలేసేదాకా నేనుగా వెనక తగ్గనని చెప్పేసి అల్లు అరవింద్ డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. అండ్ పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన లీగల్ టీంలు కూడా చాలా ఇప్పుడు స్ట్రిక్ట్గానే ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడ వెనక తగ్గటంలా మాటకు మాట అంటూ ఉన్నారు. అవతల వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు రెండు అంటూ ఉన్నారు. అవతల వాళ్ళు సినిమా కలెక్షన్ గురించి మాట్లాడితే వీళ్ళు వచ్చేసి మొత్తం ఎట్టో విప్పదీసి చూపిస్తున్నారు. అంటే వీళ్ళది కాదు, అవతల ఉన్న తేడా గాలి కావచ్చు, లేదన్నప్పుడు జనసేనని తక్కువ చేసి మాట్లాడే గురించి కావచ్చు. సినిమాలు తీస్తాం మేము ఏదంటే రైట్, మేము 100 సినిమాలు తీస్తారా బాబు అంటున్నారు. ఇదో టైటిల్ ఇదంటే అవునా, మా దగ్గర 100 టైటిల్స్ ఉన్నారు బాబు అని వీళ్ళు అంటా ఉన్నారు. సో గట్టిగా ఉన్నారు. నేను మరలా చెప్పేది అదే, పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా రాజకీయం అంటే రాజకీయం మాట్లాడదాం అంతే తప్ప వ్యక్తిగత విషయాలు, ఇళ్ళల్లో ఆడవాళ్ళ గురించి ఇటువంటి వద్దురా బాబు అన్నాడు. సో రాజకీయంగా హుందాగా బిహేవ్ చేయండి. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు చంద్రబాబు వైఎస్ రాజశేఖర వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు కానీ అసెంబ్లీలో వాదోపవాదాలు కానీ ఎలా ఉండే ఒకసారి మీరు గమనించుకోండి. ఏదైనా బూతులు ఉన్నాయా? ఏదైనా సభ్యతా సంస్కారం మరిచి ఎటువంటి రీతి తిట్టుకోవటం ఉందా? లేదన్నప్పుడు అడ్డదిడ్డంగా పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వటాలు, అడ్డదిడ్డంగా వాళ్ళకి నచ్చినటువంటి మీడియా సంస్థల చేత మాట్లాడించాలని చేస్తున్నారా? లేదంటే పిచ్చి పిచ్చి వార్తలు ఇవ్వటం ఏమైనా చేస్తున్నారా? ఒకసారి మీరు గుర్తించుకోండి. ఒకవేళ ఉంటే ఒకటి రెండు అరార అంతే, అరకొర. అది వైసీపీ సైడ్ అమ్మాయి ఆ రోజు రెండు, వైఎస్ఆర్ సైడ్ నుంచి ఉండొచ్చు, టీడీపీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉండొచ్చు కాక. సో అంతిమంగా నేను కంక్లూడ్ చేస్తున్నాను కదా, ఈరోజు ఒకప్పుడు ఉండే రాజకీయాలు చాలా హుందాగా గౌరవంగా పద్ధతిగా ఉండే. ఎన్నికలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మాత్రమే ఆయా పార్టీలు ప్రజలలోకి వెళ్ళి ప్రచారం చేస్తూ అప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. మిగతా సందర్భాలలో ఆ పార్టీ అయినా యువతలో ఉన్న పార్టీ అయినా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న పలానా పని కావాలయ్యా నాకు అంటే అవున మన దగ్గర ఫండ్స్ అనేది చెక్ చేసి వాళ్ళకి ఇలా చేసేవాళ్ళు. బట్ ఈరోజు ఎక్కడరా బాబు, నేను గెలిచా కానీ నేను ప్రతిపక్ష పార్టీ, అధికార పక్షంలోకి నేను వెళ్తే తప్ప నన్ను నియోజకవర్గానికి ఏమి ఇచ్చారని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తా. సీరియస్ అంత సొల్లు కబుర్లు చెప్తూ ఇటు తెలంగాణ ఏంటి, ఇటు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏంటి, దేశవ్యాప్తంగా వెళ్తున్న వాళ్ళు ఎంతోమంది, ఇంకెందుకు గెలవటం వాళ్ళు, ఎందుకు మరి ఆ పార్టీ తరఫున గెలవటం? సో ఇప్పటికైనా సరే రాజకీయం అంటే ఏంటో తెలుసుకొని ఆ రకంగా ప్రవర్తించండి, నాయకులైనా కార్యకర్తలైనా.